ಇಟಿವಿ ಸವಿನಯ ಸಮರ್ಪಣ ಕೋಲ್ಗೇಟ್ ಪಾಡುತ್ತಾ ತೀಯಗ. 7వ ಕ್ವಾರ್ಟರ್ ಫೈನಲ್ಸ್లోని మొదటి భాగం ఇది. సుస్వరాల మీద తరగని ప్రేమతో తరతరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు ప్రథమ విజేతకు 10 లక్షల రూపాయలను, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలను బహుమతులుగా అందిస్తున్నారు. వారి సంగీతాభిమానానికి వితరణకు మరొక్కసారి మన అభినందనలు తెలియజేద్దాం. ఈనాటి మన ముఖ్య అతిథుల పరిచయం. మీకు వీరిని పరిచయం చేయడం దుస్సాహసం, నాకైతే అసాధ్యం. వారి గురించి చెప్పడానికి వారే నాకు మాటల బరువిచ్చినా పూటల గడువిచ్చినా చాలదు. నిజమండి, 68 సంవత్సరాల పాటు అవినాభావానికి ప్రతీకలుగా నిలిచిన ఆ సన్మిత్రులను గురించి నేనేం చెప్పగలను, ఎంతని చెప్పగలను. రామోజీ లక్ష్మోజీల బంధం కన్నా మించిన అనుబంధం ఈ తూగోజీ పాగోజీ మిత్రులది. ఒకరిది అందమైన గీత, మరొకరిది అచ్చ తెనుగు రాత. ఈ గీతార్థ గోవిందం ఈనాటి మన కార్యక్రమానికి రావడమే మనకు ఆనందం, మన అదృష్టం. సత్యరాజు లక్ష్మీనారాయణ అంటే ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనే బొమ్మల బ్రహ్మ బాపు గారు అనగానే ఆ చాలామందికి ఆనందంతో ఒళ్ళు తెలియదు. బాపు గారి పేరు వినగానే ఆ పక్కనే వినిపించే సడి శ్రీ ముళ్ళపూడి. ఆ అనుభూతే కమనీయం, అదే శ్రీ బాపు రమణీయం. శ్రీరామ జయ రామ సీతారామ. గీత రాతలకు ముందే వీళ్ళిద్దరూ స్నేహితులు. 1945లో, నేను పుట్టడానికి 1 సంవత్సరం ముందు, బాల అనే పత్రికలో బాపు గారి తొలి బొమ్మ, రమణ గారి తొలి కథ ముద్రితాలయ్యాయి. ఆనాటి నుండి బాపు గారి కుంచె తడి ఆరలేదు, ముళ్ళపూడి వారి తెలుగు నుడి మారలేదు. వారి చెలిమి ఎంత గొప్పదంటే కలిమి కన్నా గొప్పది. ఇద్దరికీ బాగా డబ్బు చేసిన రోజుల్లోనూ డబ్బు తీసిన రోజుల్లోనూ ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు రాలేదు. నాకు తెలిసి ఇద్దరి మధ్య ఉన్న తేడా ఒకటే ఒకటి, 2 సంవత్సరాల వయసు తేడా. సాక్షి చిత్రానికి ముందే వీళ్ళిద్దరూ సినిమాల బాగోగులకు సాక్షులు. సాక్షి సినిమా తర్వాతనే సాక్షినామ సంవత్సరం ప్రారంభమైందని తెలుగు, నేను మళ్ళీ అది ఒత్తి చెప్తున్నాను, తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ అనుకున్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో సినిమాలపై చేసిన సమీక్షలు, ఆ సమీక్షలకు వేసిన బొమ్మలపై ప్రేక్షకుల ఆపేక్షలు, అంతకుముందే సృష్టించిన బుడుగులు, సీగాన పెసునాంబలు, రెండు జళ్ల సీతలు, ఆ తర్వాత అభిమాన పాఠకులకు ప్రేక్షకులకు అందించిన ఆమ్యామ్యాలు, కాఫ్రీలు, తిండి చెక్కులు, తీతాలు, కోకోపాలు, అలాగే వీళ్ళిద్దరూ కలిసి చేసిన కార్ టూర్లు, గీసిన కార్టూన్లు, కార్ట్యూన్లు, చేసుకున్న బందోబస్తులు, ఆత్మీయుల కోసం ఇంట్లో తీర్చిదిద్దుకున్న ఆల్కహాళ్ళు, అన్నిటికీ మించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన 44 చిత్రాలు, ఆ చిత్రాలకు గాను అందుకున్న నంది పురస్కారాలు, జాతీయ బహుమతులు, లండన్, చికాగోల్లో జరిగిన సీతాకళ్యాణాలు, పండిత పామరులను ఈటీవీకి కట్టిపడేసిన 40 గంటల భాగవత భాగాలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నీ బాపు రమణల కళాపోసనలే. వారి మైత్రిని చాటే చెక్కు చెదరని శిలాశాసనాలు. అంతర్జాతీయ స్థాయి చిత్రకారులుగా, సినీ దర్శకులుగా ఒకరు, అచ్చ తెలుగు నుడికారాన్ని సొంతం చేసుకున్న కథారచయితగా, సంభాషణల కర్తగా మరొకరు, తెలుగు జాతిలో మమేకమైన ఈ ప్రతిభామూర్తుల గురించి చివరిగా నేను చెప్పగలిగేది ఒకే ఒక్క విషయం. సృష్టిలో తీయనిది స్నేహం, స్నేహబంధం ఎంతో మధురం. ఇలా స్నేహానికి నిర్వచనాలు చాలా విన్నాను, కానీ నాకు తెలిసినంతవరకు అపురూపమైన, అపూర్వమైన స్నేహబంధానికి
సత్యమైన సజీవమైన సాక్ష్యం శ్రీ బాపు రమణీయం. ఆ రమణీయ బంధాన్ని ఆత్మీయంగా సగౌరవంగా సద్భక్తిపూర్వకంగా వేదికపైకి ఆహ్వానించాను. వారు వారి సింహాసనాలను అలంకరించారు. ఒక పాట నారాయణ రెడ్డి గారు రాసింది, మహాదేవన్ గారు స్వరపరిచింది, సుశీలమ్మ గారితో కలిసి నేను పాడింది రాధా కళ్యాణం చిత్రం నుంచి. ఇది ఆహ్వాన సూచికగా మాత్రమే పాడడానికి ప్రయత్నిస్తాను, తప్పులుంటాయి మన్నించండి. మాయనిదే మన ప్రేమ, మన ప్రేమ కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ, మన ప్రేమ కలకాలం కావ్యంగా నిలిచేదే మన ప్రేమ, మన ప్రేమ కలనైనా క్షణమైనా కళ్ళలు తొంగి చూడనిదే నిదురేది ఆరేయిన కళ్ళకు, నీ కళ్ళలు తొంగి చూడనిదే నిదురేది ఆరేయిన కళ్ళకు, నీ పాట మనసార పాడనిదే నిలకడయేది నా మనసుకు, నీ పాట మనసార పాడనిదే నిలకడయేది నా మనసుకు, ఊపిరిలో ఊపిరిలా ఉదిగేది మన ప్రేమ కలనైనా క్షణమైనా. చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని, నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని, నా పెదవికి ఎంతటి ఆలాటమో నీ పెదవిపై శుభలేఖరాయాలని, నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖరాయాలని,
కౌగిలిలో కౌగిలిల కరిగేదే మన ప్రేమ కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ మన ప్రేమ కలనైనా క్షణమైనా వాయిస్ ఆఫ్ మెదక్ మీ ముందుకు వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నీ పేరు చెప్తే బాగుంటుందమ్మా, నేను చెప్పలా. నా పేరు బి గీత. బి గీత ఏ క్లాసు ఏ సెక్షను? రౌండ్ గారు అలాగే రాస్తారు. ముత్యాల ముగ్గు గుర్తుందా మీకు? ముత్యాల ముగ్గులు ఆ పిల్లలు పరిచయం చేసుకున్నప్పుడు పేర్లు చెప్పేసి ఫోర్త్ క్లాసు ఏ సెక్షన్ అని ఏదో చెప్తారు తర్వాత. అది చెప్తావేమో అనుకున్నాను నేను. మీ పేరేమిటండి? రామదాస్. నా పేరు అదే. అలాగా, నా పేరు ఎందుకు పెట్టుకున్నారు? మంచి పేరని. మరి మీ అక్కయ్య పేరు? నా పేరు కే శాంత, ఫోర్త్ క్లాస్ సెక్షన్ బి. అబ్బో, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం.
శృతి గారు రమణ గారిని నేను ఆహ్వానించినప్పుడు వారు నాకు పెట్టిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మేము ససేమిర మాట్లాడము అని. మీరు వస్తే చాలని నేను ఏ కండిషన్ పెట్టినా ఒప్పేసుకున్నానమాట. కారణం ఏంటంటే ఇది అతిశయోక్తి ఏం లేదు, చాలా మిత భాషలు అసలు ఏ ఫంక్షన్కు రారు. నాకు బాగా గుర్తుంది ముత్యాల ముగ్గు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగినప్పుడు హైదరాబాద్ బెజవాడలో వారిద్దరూ వేదిక మీద కూర్చోలేదు, ఓ మూల నుంచున్నారు ఇద్దరు. యాక్చువల్గా రమణ గారు, నేను, ఈట్కంటి లక్ష్మణరావు గారు ఒక కారులో బయలుదేరి మేము ఆలస్యంగా వెళ్ళాము ఆ థియేటర్కి. మేము వెళ్ళేసరికి గేట్లు వేసేశారు. లక్ష్మణరావు గారు దిగి మేము ఫలానా అని చెప్పుకునే లోపల రమణ గారు ఎందుకులేండి ఫంక్షన్ బాగా జరుగుతుంది మనం హోటల్కి వెళ్ళిపోద్దామన్నారు. అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి మహానుభావులతోటి పనిచేయడం అనేది గొప్ప వరం. అది పైన ఏదో మడ్ర జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నా కాసంత కళాకోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది. ఆస్కార్లో ఒక స్క్రిప్ట్ కానీ డైలాగ్ కానీ ఒక సినిమా తీయడానికి కానీ ఏ భాషలో ఉన్న సినిమా అయినా సరే మేమే వెళ్ళి చూసి ఇస్తామంటే ఇప్పటికి ఒక 12 ఆస్కార్లు ఇద్దరికి వచ్చి ఉండాలి న్యాయంగా అయితే. పురగంగ గరువమ్ము విరువంగ నెంచి సంకీర్ణ చతుజటాక్షతలను పొంగించి దుర్గమ్ముగా మలచినాడు, గంగనద్భుతముగా బంధించినాడు. గగన గంగకై ఆకృతిల్చ భగీరథుడు ఆ మరవిని సురధుని చర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు. పాట గురించి అడగొచ్చా గురుగారు? అద్భుతంగా పాడారా? అద్భుతంగా పాడారు. ఇంక ఆకారం ప్రతి చోట అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు, కొంచెం తక్కువగా ఉంది. జనరలీ పాట ఎంత హాయిగా తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఎంత శుభ్రంగా ఉండాలో అంత శుభ్రంగా పాడావమ్మా, ఇంతకంటే మాకేం కావాలి? ఐఎమ్ గివింగ్ యూ 75%. ఎక్కువ పాటలు మీకు ఆరుద్ర గారు రాశారా? ఆరుద్ర గారు రాశారేమో అని నాకు అనుమానం. ఆరుద్ర గారే ఎక్కువ మ్యూజిక్ మామే చేశారు. మామ మొట్టమొదటి సినిమా నుంచి మాదేవన్ గారు చేశారు కదా. మరి రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉంటున్న రోజుల్లో కూడా మాదేవన్ గారు అనుకోవడానికి ఏదైనా కారణం ఉందని ఒక్క ముక్కలు అంటారా, లేకపోతే అనకపోతే నేను చెప్పేస్తాను? చెప్పండి. అంతకు మునుపు మీరు పనిచేసినటువంటి చిత్రాల్లో మామ పనిచేయడం అనేటటువంటిది ఆ మెసులుబాటు మీరు చూశారు కాబట్టి, అంటే మీరు ఆ సినిమాలలో మీరు డైరెక్ట్ చేయకపోయినా కానీ సుబ్బారావు గారి సినిమాలతోటి పనిచే రమణ గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఎన్నో శాఖల్లో పనిచేస్తున్నప్పుడు మహాదేవన్ గారు వాళ్ళు కలిసి పనిచేసే పద్ధతి మీకు నచ్చబట్టి దాన్ని ఒప్పుకున్నారు. దీని మీద ఒక జోక్ కూడా ఉందండి, ఎక్కువ సినిమాలు మహాదేవన్ గారు చేశారు, ఈ బుడతడు కూడా 2-3 సినిమాలు చేశారు బాపు గారికి, ఎంత అదృష్టం చూశారు. అంటే చేస్తే ఎవరన్నా అక్కడ అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు పనిచేయాలి వీళ్ళతోటి, లేదంటే బుడతలు చేయాలి, అంతే కదా. నేను బుడుగ్గా వాళ్ళకి పనిచేశాను ఒక ఉడతగా అనుకుందాం. రాజేశ్వరరావు గారు ఒక జోక్ చెప్పేవారు అనమాట బాపు రమణ గారి గురించి. రాజేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు మీకు చాలాసార్లు వినిపించాను. ఆహా, బాపు రమణ గారు ఇప్పుడు మంచి తెలుగు సినిమాలు తీస్తారు సార్, వారు ఎప్పుడు మహాదేవన్ గారి దగ్గరే మ్యూజిక్ చేయించుకుంటారు, వారు అరవాళ్ళ దగ్గరే మ్యూజిక్ కొట్టించుకుంటారు సార్ అన్నారు. వాయిస్ ఆఫ్ కడప వస్తుంది, ఆహ్వానిద్దాం. రాయినైనా కాకపోతిని రా
ఈ పాట యాక్చువల్గా రాముల వారి మీద ఒక ఆల్బమ్ చేయడం జరిగింది. మహాదేవన్ గారు ఆరుద్ర గారు రాసినటువంటి పాటలతోటి అందులో ఉన్నటువంటి పాట అదే కదండి మొట్టమొదటిసారి మనం రికార్డ్ చేసింది రాయినైనా కాకపోతే అన్న పాట. ఎనీ పర్టికులర్ రీజన్ ఈ పాటను అందులో ఉంచుకోవాలని అనుకోవడం లేదు బాబు గారు? రికార్డుగా వచ్చినా కూడా మళ్ళీ మాకు సినిమాలో కావాలని చెప్పాము. అందులో మహిని అల్పజీవులే ఈ మహిములన్నీ నోచగా మనిషినై జన్మించిన అనే మత్సరమ్ములు రేపగా మద మత్సరమ్ములు రేపగా ఎంత గొప్పగా రాశారన్నమాట. రమణ గారి మాట అంత తీయగా ఉంది, బాపు గారి బొమ్మంత అందంగా ఉంది ఆ మాట. గోరంత దీపన్ సినిమాకి గండికోట బ్రహ్మాజీరావు గారు తన కుమార్తె నేరెళ్ళ రామలక్ష్మి గారి పేరిట రచించిన ఒక దీపం వెలిగింది అన్న నవల ఈ చిత్రానికి ప్రాణాధారం. కానీ ఈ ఈ సినిమాలో మ్యూజిక్ సరే బాపు గారి టేకింగ్తో పాటు ఎంత అందమైన సంభాషణలు రాశారో రమణ గారు చెప్పడానికి వీల్లేదు. నాకు బాగా గుర్తున్నది కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కంటికి గుచ్చుకోలేదని ఆనందపడాలమ్మా. ఇక నుంచి అమ్మ నాన్న గురువు దైవం స్నేహితుడు అన్ని నీ భక్తి, మంచైనా చెడైనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడదు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా స్నేహితుడిగా నేను నీకు ఇచ్చే సంపద ఈ నీతి వాక్యాలేనమ్మా. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకట్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం, దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. అమ్మాయిక నీ పాటకు వస్తే చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా పాడావు. ఒక చిన్న ట్రెమలో ఉంది నీ వాయిస్లో, అది అన్ని పాటలకు బాగుండదు కానీ ఈ పాటకు చాలా బాగుంది. నీకు 83 మార్కులు ఇస్తున్నా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఖమ్మం మీ ముందుకు వస్తోంది, ఆహ్వానిద్దాం. ఎలా పిలుచుకోను రమ్మని
గారితో కంపోజింగ్ చేసినప్పుడు చాలా మెసులుబాట్లు ఉన్నాయి, శబ్దాలు అల్లర్లు బాగాలేదండి, ఇది కాదండి, మరొకటి చేయండి, ఇలా ఏమి ఉండదు అనమాట. ఆయన ఒక పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఆయనకు నచ్చిందంటే ఇలా అంటారు కనుబొమ్మలు, బాగాలేదనుకోండి ఇలా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వద్దండి అన్నట్టుగా. సో అది మానేసి మనం వేరే స్కూల్లోకి వెళ్ళిపోవడానికి అనమాట. అంతకంటే ఎక్కువ వేరే ఏది ఉండదు, బాగుందండి అన్నారంటే చాలా అద్భుతంగా ఉందని ఫీలింగ్ అన్నమాట. అక్కడ కూడా ముక్తసరిగానే మాట్లాడతారు. బాగా పాడావమ్మా, పాడడాని గురించి ఏం లేదు, ఇదేనేమో బహుశా అని అన్న మాటని ఎంత బాగా అన్నారు జానక్ గారు. ఎందుకంటే బహుశా అన్నది చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం నాన్ మ్యూజికల్గా ఉంటుంది అనడానికి అంటారు. ఒక్కసారి పాడతావా లైను? నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా నిదురపోదు కన్ను నీ సిరాతిరి, నీవు తోడులేక నిలువలేని నాకు కొడెగట్టు నేల కోన ఊపిరి. ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమ, చిన్న డిలేతో అంటారు ఆవిడ, అది మేబీ మేబీ దిస్ ఈజ్ అంటాం కదా మనం, బహుశా అదేనేమోనని. అది ఆవిడ మ్యూజికల్గా ఎంత బాగా అన్నారేమో, అది నేను చెప్పింది కాదండి. ఇదేనేమో బహుశా ఆ లిటిల్ లేట్ చేయడంలో ఎంత ఎక్స్ప్రెషన్ వచ్చిందో. ఇప్పుడు ఆర్కెస్ట్రా లేకుండా నువ్వు పాడుతుంటే మామూలుగా ఎన్ని తప్పులు ఉచ్చారణలో బయటకు వస్తాయనేది మళ్ళీ ఇంకోసారి బయటకు వచ్చిందనమాట. ఏ చూడకున్నా కాదు, చూడకున్నా, అలాగే నీవు తోడు లేక నిలవలేని నాకు, తర్వాత ఏమంటున్నావమ్మా? కొడిగట్టు నేల కొన ఏమన్నా, కొడిగట్టు నేల అనే కదా. కొడిగట్టడం అంటే ఏంటో తెలుసా ఆడపిల్లకి? తెలీదా కొడిగట్టడం అంటే ఏం తెలీదా? దీపం కొడిగట్టడం అంటాం తెలుసా, కొండెక్కడానికి కొండెక్కిన తర్వాత కొడిగడుతుంది, కొడిగట్టడానికి ముందర ప్రాసెస్ కొండెక్కడం. కొండెక్కడం అంటే ఏంటి, నూనె అయిపోతున్నప్పుడు ఆఖరి కొంచెం గట్టిగా వెలిగి ఆరిపోతుంది చూడండి, ఆరిపోటి పోయిన తర్వాత ఒక అద్భుతమైన గంధం వస్తుంది, దీప నిర్వాణ గంధమును అని కూడా ఎప్పుడూ మనం చిన్న సూర్య రాసిన దాంట్లో విన్నాం. కొస నల్లగా ఉంటుంది అనమాట, అది కొడిగట్టిపోతుంది అంటారు. దాన్ని మళ్ళీ వాడం, మళ్ళీ మనం వెలిగించాలంటే నూనె పోసి కొత్తగా ఒత్తేస్తాం. ఇక్కడ అందుకని కొన ఊపిరి కొడిగట్టింది అని రాశారు ఆయన, ఎంత గొప్ప ప్రయోగం కదా, చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను చెప్తున్నవి కాదు, వాళ్ళ మనసులో ఉన్న మాటలే నేను చెప్తున్నాను. ఏ ఎందుకంటే నేను ముందుగానే మనవి చేసినట్టుగా వారు చాలా తక్కువ మాట్లాడతారు. లిప్స్గా ఐ గివ్ యూ 82% ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. బాపు గారు యాక్చువల్గా షార్ట్ తీయడానికి బొమ్మలు ఎలా వేసుకుంటారు, thank you.
ఏం పదకొండు? ఇంకొక నాలుగు పేజీలు ఉందండి. టూ మచ్ గా చదివితే అజీర్ణం చేస్తుంది, అన్ని మర్చిపోతావు. తెల్లవారుజాము 4:30 అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్ కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించు పంచకళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. అండ్ చాలా మందికి ఇప్పటికీ తెలియంది ఏంటంటే మూగ మనసులు సినిమాకు రావణ గారు మాటలు రాశారని చాలా మందికి తెలియదు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఏముందిరా. అవును, పెళ్ళయ్యాక అంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకు ఎప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకి అనమాట. బాబుగారు నా పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. బాపు గారు డైరెక్టర్ కాకడానికి ముందర కూడా చాలా సినిమాలకు ఆయన కథలు రాశారు, సంభాషణలు రాశారు. వారి బయోగ్రఫీ మీరు చదివే ఉంటారు ఈ మధ్య, కోతి కొమ్మచ్చి. అమెరికాలో ఇప్పుడు చదవరితనానికి టైం లేకపోవడం వల్ల కార్లలో వెళ్తున్న వాళ్ళందరూ పాటలు వేసుకుని పాత పాటలు ఎలా ఆనందపడతారు. అలాగే ఒక పుస్తకాన్ని చదువుకోవడానికి డ్రైవ్ చేస్తూ కుదరదు కాబట్టి అది వినడానికి వీలుగా ఉండడం కోసం అని చెప్పి వారి రవణ గారి అమ్మాయి వారి అల్లుడు కలిసి దాన్ని సీడీలుగా తీసుకొస్తున్నారు. చాలామంది అందులో ఎన్నో చాప్టర్లను చదివారు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాలని చదివే అవకాశం నాకు వచ్చింది. శీర్షిక గీతం కోతి కొమ్మచ్చి అన్నదాన్ని కూడా ఏదో నాకు తెలిసినట్టుగా దాన్ని ట్యూన్ చేసి అందులో పొందుపరచడం జరిగింది. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్లోకి వెళ్తే అది ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు దొరుకుతుంది. యూ కెన్ గెట్ దోస్ సీడీస్. ఇంకా మన దేశంలో రిలీజ్ చేస్తున్నట్లేదు, బట్ అమెరికాలో మాత్రం విరివిగా విపరీతంగా అమ్ముడుపోతున్నది. రమణ గారు, సినిమా మేకింగ్లో నేను చాలాసార్లు డైలాగులు రాసేవారు పడే తంటాలు, అక్కడ గట్టిగట్టిగా వాళ్ళు మాట్లాడుకోవడం, సీన్ డిస్కస్ చేయడం, ఆ తర్వాత ఆ సీన్లో 2 పాత్రలు ఎలా మాట్లాడుకుంటాయని ఒక వ్యక్తిని కూర్చోబెట్టిన వాళ్ళే మాట్లాడుకోవడం, ఇవన్నీ చాలా చూశాను. కానీ మీరు రాసే పద్ధతి అలా ఉండదని నాకు తెలుసు. బాపు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారా, లేకపోతే మీ మాటలు బాపు గారిని ఇన్స్పైర్ చేస్తాయా? అటు ఇటు కూడా నేను ఒకసారి నాకు బుర్ర పని చేయకపోతే ఆ బాపు గారిని ఐడియా అడిగితే ఆయన చెప్తే రాస్తాను కొన్ని. అలాగే ఆ బొమ్మలను బట్టి రాసినవి ఉన్నాయి. కొన్ని సీన్స్కి ఇలాగే ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు రెసిపీ మ్యూచువల్, అది ఒక మనిషి పని కాదు, అది ఇద్దరు కలిస్తేనే జరిగేవి కొన్ని జరిగాయి. అలాగా ఆ బుడుగు, ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడే బుడుగు సీరియల్ వచ్చినప్పుడు నేను మా ఐడియా లేకపోతే కార్టూన్ వేసేవాడు, అది చూసి నేను రాసేవాడిని. అలా ఎందుకు జరిగాయి, నేను బాగా రాసినప్పుడు అతను ఇష్టమైన బొమ్మ వేసేవాడు, అలా జరిగాయి. డయల్ సినిమా డయల్ దగ్గర కూడా మ్యూచువల్ పిక్చరు మాట రెండు కలుస్తాయి. మీ ఇద్దరి మధ్య నేను తంపులు పెడుతున్నాను అనుకోకపోతే, ఎప్పుడైనా మీరు అద్భుతంగా రాసింది బాపు గారు బాగా తీయలేదని ఫీల్ అయింది ఉందా? లేదు, ఇంకా అద్భుతంగా తీశారనే ఆనందపడుతుంటారు. హలో 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 హలో. ఏ ఊరు బాగుంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి. వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి, ఎవరు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ. చెప్పండి. మీకు నాకు కాంప్రమైజ్ చేసిన కుదిరితే ఓ కాల్ తీయించేస్తానండి. నాదే మంద కాదండి, ఒకటదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా శరామ అడిగిపోతున్నారు. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదండి, వాళ్ళిద్దరిని ఎడగొట్టే సెపరేషన్ కేసు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నారండి, ఆడ అసలు కొడుకు కాదండి, ఆడికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత ఉంది చెబుతాను. అంతేనా? అంతేనా అంటే మరొకటి ఉందండి, ఆడుకో మేనమ ఉన్నాడండి, ఈడు డాక్టర్ ఉన్నా ఆడికి ఇష్టం లేదండి. ఆడు కాలు తీయించాలండి, కాలు కాదండి మట్టయ్య చేయించేసామనుకోండి, ఎంత ఉంది? అంతేనా? అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి, అవి నా సొంత విషయాలు అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి,
ఆడ సోయేనో బావమర్తి ఆయన దించేసి నన్ను ఆ సీటుకి ఎక్కించాలండి. ఎంత వద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయండి. ముందు దీన్ని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత వద్ది? కాలేజ్ సీట్కి ఎంత వద్ది? పేషెంట్ సీట్కి ఎంత వద్ది? మర్డర్కి ఎంత వద్ది? మర్డర్కి కాలేజ్ సీట్కి ఎంత వద్ది? కాలేజ్ సీట్కి సెపరేషన్కి మర్డర్కి ఎంత వద్ది? ఓల్ మొత్తం ఓల్ చేయాలని ఎంత వద్ది? కన్సెషన్ ఏమన్నా ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా ఓల్ మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. మీరు 100కి ₹2 కమిషన్ ఇవ్వాలి. ఇదంతా అర్రిబూరిగా తెలిసి వ్యవహారం కాదు. రేటు లిస్ట్ చూసి చెప్తాను. సెక్రటరీ చూడు, ఇతను నిజంగా బిజినెస్ మీద వచ్చాడా లేక మన రోజుకులు ఏమన్నా కూపీ లేగి బాగా కన్నే చూడు. ఏమన్నా అనుమానం తగిలిందా డిక్కీలో నుంచి? ఎస్ సార్. మా సెక్రటరీ మారుతా అండి. చుట్టూ చెంగావి చీర రికార్డ్ చేసిన తర్వాత జెమినీ స్టూడియోలో నేను బయటకు వచ్చాను. రాగానే అక్కడ ఒక చిన్న కానుగు చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నుంచుని ఉన్నారు రౌండ్ గారు. టేక్ అయిపోయింది. వచ్చాక మీ వయలిన్ పోహళింపులన్నీ నౌషాద్ గారు గుర్తు చేశారు సార్ అన్నారు ఆయన. చుట్టూ చెంగావి చీర కట్టాలే చిన్న కమ్మ, మాండలిన్ శ్రీనివాస్ మద్రాసులో అడుగుపెట్టిన తక్షణం మొట్టమొదటిసారి ఆయన వాద్యాన్ని వినిపించింది బాపు గారి సినిమాలోనే. మన ఊరి పాండవులు సినిమా హిందీలో చేస్తున్నప్పుడు హంపాంచ్కి ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేస్తున్నప్పుడు వాసురావు రాజేశ్వరరావు గారి అబ్బాయి ఆయన్ని తీసుకొని వచ్చాడు చిన్న కుర్రవాడు. అప్పటికి ఆయన స్వరజ్ఞానం లేదు. సినిమాల పాటలన్నీ చాలా అందంగా వాయిస్తుండేవారు. చాలా బాగా ఏం చెప్తే అది వాయిస్తారా అంటే, నేను ఒక ట్యూన్ అంటాను బాబు అది విని నువ్వు వాయించగలవా అంటే అని చెప్పండి సార్ అన్నాడు. నేను 2 సార్లు పాడితే దాన్ని అందంగా మ్యాండలిన్లో వాయించారు. వాయించగానే బాపు గారు నెక్స్ట్ సీన్లో కనుక మనకు ఆ థీమ్ ఉంటే అదే ఉంచుకుందామండి అన్నారు. ఆ అబ్బాయి చేత వాయించి అది ఉంచడమే జరిగింది. అప్పుడు పెద్ద మ్యూజిషియన్స్కి ₹75 పారితోషికం ఇస్తున్న రోజుల్లో బోనీ కపూర్ ఆ సినిమా నిర్మాత వెంటనే జేబులోంచి ₹100 ఆ అబ్బాయికి ఇచ్చారన్నమాట. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కర్నూలు మీ ముందుకు వస్తున్నాడు. ఒకసారి మనసారా ఆహ్వానించండి. మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా, విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కాబుర దోస్తీ ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా. కాదురా ఆట బొమ్మ ఆడదే నీకు అమ్మ, అత్తరా కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మ, తెలుసుకో తెలివిగా మసలుగో ఉన్నదా నీకు దమ్ము, గులుపుతా నీకు దుమ్ము, అలుసుగా ఆడకు మనసుతో. ఆ ప్రేమ ధనికుల విలువలు గని నీ వంటి ధనికులు వెలవెలమని, ఆ ప్రేమ ధనికుల విలువలు గని నీ వంటి ధనికులు వెలవెలమని జీవిస్తే ఫలితమేమిటి? శ్రీరాగమున కీర్తనలు మానర దోస్తి ఒకటే ఆస్తిరా, జబరుదస్తి చేస్తే శాస్తిరా. ప్రేమకై నీవు పుట్టు, ప్రేమకై నీవు బ్రతుకు, ప్రేమకై నీవు చచ్చి ప్రేమవై తిరిగి పుట్టు, మరణమే లేనిది మనసురా. క్షణికమే యవ్వనము, కల్పనే జీవనము, అలుసుగా ఆడకు మనసుతో. ఈ జలన మరణ బలయములని కచేదించి మమతను మతమనుకొని, ఈ జలన మరణ బలయములని కచేదించి మమతను మతమనుకొ జీవించే మోక్ష మార్గము శ్రీరాగమున కీర్తనలు మానర దోస్తి ఒకటే ఆస్తిరా,
జబర్దస్తి చేస్తే శాస్తిరా. విడిపోకు చలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కాబురోస్తి ఒకటే ఆస్తిరా. జబర్దస్తి చేస్తే శాస్తిరా. మొదటి నుంచి ఒక కన్సిస్టెన్సీ నువ్వు బలే మెయింటైన్ చేస్తున్నావు. ఏంటంటే రెండో చరణ ఎండ్లో కూడా మొదటి చరణంలో ఉన్నటువంటి మాటలనే పాడేయడం అనేటటువంటి, అది మర్చిపోయి చేస్తున్నావా లేకపోతే కావాలనే చేస్తున్నావా? ఆ లైన్ గుర్తు రాలేదు. ఇప్పుడు పాడు అక్కడి నుంచి, ఈ జనన మరణ అక్కడి నుంచి పాడు. 1 2 3 4. ఈ జనన మరణ వలయములని కచేదించి మమతను మతమనుకొని, ఈ జనన మరణ వలయములని కచేదించి మమతను మతమనుకొని జీవించే మోక్ష మార్గము శ్రీరస్తను చుది వెనక దొరికిన దోస్తి. ఆపక్కడ. ఎంత అద్భుతమైన లైన్స్ కదా. ఎందుకు అద్భుతం అంటున్నానంటే మాటల కోసమనే కాదండి, ట్యూన్కు రాశారు ఈ పాట వేటూరు సుందరరామూర్తి గారు. వ్యవహారం ఉన్నటువంటి తాళ ప్రమాణం. ఎంత అలోగ్గా మాటలు రాసేశారు సుందరరామూర్తి గారు. జనన మరణ వలయములని కచేదించి మమతను మతమనుకొని, జనన మరణ వలయములని కచేదించి మమతను మతమనుకొని జీవించే మోక్ష మార్గము శ్రీరస్తను తుది వెనక దొరికిన దోస్తి ఒకటే ఆస్తిరా. జబర్దస్తి చేస్తే శాస్తిరా. ఐ గివ్ యు 80 మార్క్స్. Thank you, sir. Let us welcome voice of Anantapur. Nee unte vere kanulenduku, nee kante vere bratukenduku, nee baataloni అడుగులు నావే, నా పాటలు నీ మాటలు నీవే. నీ ఉంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలు నీ అడుగులు నా. కల వచ్చింది ఆ కలలో ఒక దేవత
వచ్చింది సొంత మామ కావాలా ఇంద్రధనువు కావాలా అమ్మ నవ్వు చూడాలా అక్క ఎదురు రావాలా సొంత మామ కావాలా ఇంద్రధనువు కావాలా అమ్మ నవ్వు చూడాలా అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది అప్పుడు నేనేమో నన్ను తెలుసా వేరే కనులెందుకని నీ కంటే వేరే బ్రతుకెందుకని హదీసా స్లైట్లీ ఈవెన్ లిటిల్ షార్ప్ ఎండ్కి వచ్చేటప్పటికి అది తప్పించి నాకు పాటలో వేరే ఏం తప్పులు కనిపించలేదు ఎందుకు వచ్చేసరికి కొంచెం శృతి అలాగే బికాజ్ యువర్ ఎంజాయింగ్ సో మచ్ కొంచెం మామూలు కంటే పైకి వెళ్ళిపోయారనమాట తర్వాత జల్లు ఒత్తులేదు అది తొలకరి జల్లు అంతే జల్లు అంతే ఒకనొక సందర్భంలో కాకినాడలో మేము ఒక ఫంక్షన్లో ఉంటే ఈ సినిమా దురదృష్టవశాత్తు డబ్బులు ఎక్కువ వసూలు చేయలేదండి మా అందరు రసజ్ఞుల మన్ననలు బాగా పొందింది ఆయన సీతారామరాజు గారిని నిర్మాత సీతారామరాజు గారు అనుకుంటారు రాజుగారు వారు ఆ ఫంక్షన్కి వస్తే నా మిత్రుడు శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఆయన ఎవరో తెలుసారా ప్రొడ్యూసర్ ఆఫ్ స్నేహం అనగానే ఎంతమంది జనం ఉన్నారో చూడలేదు సాష్టాంగంగా రోడ్డు మీద ఆయన కాళ్ళ మీద పడిపోయాడు అయ్యా నమస్కారం మీ సహృదయతకు నమస్కారం ఇంత గొప్ప సినిమా తీసినందుకు నమస్కారం మీకు నమస్కారం అది ఆ వెళ్ళి బాపు గారికి నమస్కారం రావణ గారికి నమస్కారం మామగారికి నమస్కారం అంత పిచ్చిగా మాట్లాడిస్తున్నాడండి వాడు ఆ పిక్చర్ మీద వాడికి అంత మమకారం ఐ కుడ్ సీ దట్ ఇవన్నీ ఒక ఎత్తైతే సెకండ్ చరణ్ మహాదేవన్ గారికి కంపోజ్ చేసిన పద్ధతి నిన్న రాత్రి ఓ ఓ కోకిలు కూసినట్టే లేదు అది నిన్న రాత్రి ఓ కల వచ్చింది ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది నిన్న రాత్రి ఓ కల వచ్చింది ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది చందమామ కావాలా ఈ పోహళింపు వేరే ఎవ్వరూ చేయరండి అక్కడ మామూలుగా వెళ్తూ చందమామ కావాలా ఇంద్రధనువు కావాలా అమ్మ నవ్వు చూడాలా అక్క ఎదురు రావాలా అందులో ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు చాలా అందమైన చోటు అంటూ అడిగింది దేవత అడిగింది అప్పుడు నేనేమన్నా తెలుసా దీన్ని కొంచెం క్రూన్ చేయాలన్నమాట ఈ పాటని నాట్ సింగింగ్ లౌడ్ లిటిల్ క్రూనింగ్ అంతకంటే వేరేం లేదు బట్ అదర్వైజ్ ఎండ్ వెళ్ళేసరికి కొంచెం శృతి అటీయం తప్ప వేరే ప్రాబ్లం లేదు ఐ గివ్ యూ 78% ఫర్ యూ సార్ వాయిస్ ఆఫ్ గుంటూరు Thank you.
భద్రాదిరా మన పెళ్లి కొడుకోవాలా, సీతలాంటి నిన్ను మన వాడుకోవాలా, పెసవాడ కనకదుర్గ బాసికలు తావాలా, బాసర్లో సరస్వతి పసుపం కలివ్వాలా. అన్నవరం సత్తెన్న అన్నవరాలు ఇవ్వాలా, సింహాద్రి అప్పన్న సిరిశేషలు ఇవ్వాలా. ఎక్స్ప్రెషన్ కానీ, నువ్వు పాడింది కానీ, అక్షరాలు కానీ చాలా బాగున్నాయి. ఐ గివ్ యూ 80%. సార్ రమణ గారు, మీరు ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడే వేటూరు సుందరరామూర్తి గారు కూడా మీ తర్వాత జూనియర్గా వచ్చారనుకుంటాను. మీ ఇద్దరు నేను మానేసే ముందు ఆయన చేరారండి. ఇద్దరం కలిసి ఒక సంవత్సరం ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్స్గా ఉన్నాం. అప్పుడే ఆయన ఆశ్చర్యపోయిన ఆయన ఆ టేస్ట్ చూసే ఆ రోజుల్లో చిన్న వయసులోనే రాబిన్ హుడ్ సీరియల్ మామూలుగా ప్రోజులో రాస్తారు, పాటలు రాసేస్తున్నారు, పాటలు కాదన్నా వీళ్ళేనంత బాగున్నాయి, దండం పెట్టేశారు అన్నమాట. అప్పుడే ఆయన నా మీద జోక్ వేసారు. ఏమంటే అప్పుడు అదేమంటే నాకు తెలియదు, మొన్న పేపర్లో రాశారు రమణ గారు, సుందరరామూర్తి గారు మీరు ముందొస్తున్నారు అని, నేనంటే చాలా బాగుంటున్నారన్నట్ట. ఆయనే రాశారు సంగతి మన దీంట్లో. సవ్యసాచి అనేది ఒక మాట ఉంది, ఆయన కుడి ఎడమ బాణాలు బాగా వేస్తాయని. ఈయన కుడి ఎడమ పైన కింద ఐమూలగా అర్థంగా ఎలా కావలిస్తారు అని ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన సుందరరామూర్తి. ఇంకెంతకంటే ఏం కావాలండి కితాబు. లెట్స్ ఇన్వైట్ వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి, లేడీస్ అండ్ జెంటిల్మెన్. పేరు మౌనిమా జగదాంబ. అదేంటి పోయినసారి పాడింది మీ చెల్లెలా మీ అక్కయ్య? నేనే సార్. అప్పుడు ఎప్పుడు మౌనిమా జగదాంబ అని చెప్పాలా నీ పేరమ్మా?
నువ్వు మౌనిమా అనే చెప్పావు, ఇప్పుడేంటి కొత్తగా మౌనిమా జగదాంబ అంటున్నావు? బాగుంది ఇది వినడానికి. ముందు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా. చెప్పా సార్, ఫస్ట్ ఎపిసోడ్స్లో చెప్పాను. ఆ ఫస్ట్ ఎపిసోడ్స్ తర్వాత ఎన్ని ఎపిసోడ్స్ అయినా అయ్యో వాటిలో ఎక్కడ జగదాంబ గురించి రానే లేదు. విశాఖపట్నం ఇది కాదుగా. ఓకే సరే ఓకే. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట సంపూర్ణ రామాయణం సినిమా నుంచి, దేవులపల్లి వారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గాత్రం. చాలా అద్భుతమైన పాట. ఊరికి కొలను నీరు ఉలి కులికి పడుతుంది. ఇప్పుడు మాకు ఆ అనుభూతిని మళ్ళీ నువ్వు కల్పిస్తున్నావు. కళ్ళు మూసుకుంటే శబరి వ్యవహారం అంతా కనిపించాలి. గాడ్ బ్లెస్ యు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పాటలో అక్కడక్కడ శృతి చేరకపోయినా, ఎక్కడన్నా గొంతుకు అలా జీరొచ్చినా కూడా ముసలి పాత్రకు పాడుతున్నావు కదా అది కరెక్ట్గా నప్పుతుంది అనిపిస్తుంది అన్నమాట. పెద్ద అడ్వాంటేజ్ కదా అది. ఓకే, పోతే పాటలో మొట్టమొదట ఆ ఓరగా అంటున్నది గా కాలా వినిపిస్తోంది. అది నాకు ఎందుకో ఓరగా నెమలి పింఛమార వేసుకుంటోంది ఓరగా అన్నది. అలాగే నువ్వే కాదు, చాలామంది ప్రా వచ్చినప్పుడు ప్రే అంటారు మన వాళ్ళు, ప్రజలు
ప్రతిదీ ఇలాగ చెప్తారండి అంటారు. అది ప్రాణే అది. ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతోంది. తెలియకుండా అలవాటు అయ్యి ప్రతి పులుగు అని వస్తుంది. ఐల్ గివ్ యూ 78%. బాపు గారు, ఈ సిచ్యువేషను మీరు వారికి ఎలాగో చెప్తారు, డెఫినెట్గా మా శబరి పాడుతుందని. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇవన్నీ కూడా మీరు షూట్ చేయబోతున్నానని వారికి చెప్తే రాశారా? నెమల గురించి కానీ ఈ కంటి చూపు ఆనడం లేదని విషయం కానీ మొత్తం ఆయన రాసిందే. ఒక్క తర్వాత రెండో ప్రశ్న సార్, సంక్షిప్తంగానే అడుగుతాను మిమ్మల్ని. ఈ మూడు రాగాలు మార్చి మామగారు చేసింది, ఈ రాగాలు మీరు కావాలని అడిగారా? కావాలని అడగలేదండి. అంటే మీకు ఇష్టమైన రాగం ఇందులో మళ్ళీ వచ్చింది మోహన్. మీరు అది అది చివరిది మోహన్లో చేస్తే బాగుంటుందా మామా అన్నారా? ఆయన చేసింది. కానీ మీరు బొమ్మలు వేసి చూపించినట్టుగా నాకు షార్ట్ కోసం మ్యూజిక్ చేసినట్టు కనిపిస్తోంది గురుగారు. మొత్తం వారి గొప్పతనమే అంటున్నారు, మీకు వినిపించిందో లేదు? సత్యనారాయణ గారు అడిగారు మొత్తం రామాయణం పిలిచాను చూడమని. పూర్తిగా కూర్చోలేనయ్యా, ఒక పావుగంట కూర్చొని వెళ్ళిపోతా అన్నారు. మొత్తం 3 గంటలు చూశారు. చూసి ఈ పాట వచ్చేప్పటికి దీంట్లో మొట్ట దీంతో మొదలెట్టి దానిత మొదలెట్టి మోహన్లోకి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగారు. సీతా కళ్యాణం లండన్ ఆర్చీస్లోకి వెళ్ళడానికి అసలు ఆ ప్రయాణం ఎలా జరిగిందండి? అంటే మైథాలజీకి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చినట్టున్నారు. అంటే ఫస్ట్ ఇది పెనోరమాలో వాళ్ళు చూసారా లేకపోతే? ఫెస్టివల్కి వెళ్ళింది, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. ఫెస్టివల్కి పంపించారు. పంపించినప్పుడు అది ఆ తర్వాత వాళ్ళు చూస్తుంటారు యూనివర్సిటీ వాళ్ళు, మైథాలజీ ఇలా ఉంటుందని చెప్పి చెప్పడానికి. తమరు కూడా వెళ్ళారు కదా ఆ సందర్భంలో? మీరు ఫెస్టివల్కి వెళ్ళారు? ఫెస్టివల్కి వెళ్ళారు. అలాగే గౌరవం ఇచ్చారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. పాఠ్యాంశ కింద రెఫరల్ వాల్యూస్ సినిమాగా దాన్ని చెప్పారు. ఒక్కసారి కదండి జరిగింది అది మన తెలుగు సినిమాకి ఆ మర్యాద. సార్, కొన్ని మాండలికాలు మీరు వాడినవి ఇప్పుడు ముత్యాల ముగ్గు రికార్డులుగానే వచ్చింది. రికార్డులు వచ్చేసాయి డైలాగులు అన్నీ కూడా. ఇప్పుడు ఆ యాస మన గోపాలరావు గారు దొరగారు మాట్లాడినటువంటివన్నీ కూడాను అసలు అంత అందంగా ఎలా పండాయి సార్? అసలు అంటే ఆయన ఉన్నారు కాబట్టిని మీరు గోదావరి యాసలు రాశారా? ఆ యాస అన్నీ పాత్ర ఇలా మాట్లాడతాడు అని దానికి కొంతమంది ఆ రోజుల్లో సినిమాను బ్యాన్ చేస్తారని కూడా భయపెట్టారు. దీన్ని ఎవరినో పొలిటీషియన్ని విక్రించడానికి నేను చేశానని. అది నిజంగా నాకు వచ్చింది ఇలా బాగుంటుందని అనుకుని పెట్టాను. ఆ వాళ్ళు కొందరు బుధాలు తడుగుకున్నారు, నిందర చేశారు, అపనింద చేశారు, బట్ చేసేసి తడుగుకున్నారట చాలామంది. ఆయన చేత ఇది పెళ్లి కాదు, ఎడాకులు చాలా పెద్దింటి కేసు. ఈ వ్యవహారం జాగ్రత్తగా పూర్తి చేసావా, 100,000 రూపాయలు ఇప్పించి పెళ్లి చేయించి నిన్ను ఒక ఇంటోడిగా సెటిల్మెంట్ చేయించేస్తాం. మళ్ళీ పెళ్ళి? ఇది ఆఖరి పెళ్లి, అసలు పెళ్లి లేవా? ఒరే కిష్టిగా ఇప్పుడు నీకు ఏమాత్రం పెళ్ళిళ్ళు చేయించుంటాను రా. 70 80
ఆ తటిమ్మ 20వ పాటికో కూడా చేయించేసి ఉంటే 100 పెళ్ళిళ్ళు చేయించిన పుణ్యం దక్కేది. ప్రాప్తం ఉండాల. ప్లీజ్ వెల్కమ్ వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీ పూజకు, అందులో ఉన్నటువంటి మజా ఏమైనా అర్థమైందా మీకు? కవి చూపించినటువంటి విన్నాణం ఏమైనా అర్థమైందా మీకు? మారేడు పత్రాలు అది ఓకే అర్థమైంది. మరి ఆ రెండు మాటలు అంటున్నప్పుడు ఆ తేడా తెలియాలంటే ఏం చేయాలి? రెండు మారేడే మారేడు మారేడు పాడుతున్నప్పుడు అలా పాడారా మీరు ఇప్పుడు? మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు, మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. ఐ గివ్ యూ 72%. కోల్గేట్ పాడుతా తీగ ఈ అధ్యాయం ఇంతటితో ముగించవలసి వస్తుందని బాధపడుతూ చెప్తూ మళ్ళీ వచ్చే వారం కూడా కలుసుకుంటాం కాబట్టి ఈ మహానుభావులతోటి ఆ సంతోషాన్ని కూడా నెమరు వేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.